తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లుబట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని హరీష్ రావు అన్నారు. రైతులకు ఎన్నికల హామీలు చెంచాడంతా చెప్పి బడ్జెట్లో చెంచాడంతా కేటాయించారని విమర్శించారు. రైతు రుణమాఫీకి ఒక్క రూపాయి కేటాయించలేదని హరీష్ రావు మండిపడ్డారు. మూడు రోజులు మంత్రులు పోయారు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పరిమితమైందని నిన్న శాసనసభలో కూడా చెప్పాం. అదేదో చాలా గొప్పగా జరుగుతుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూస్తే, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజాదర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగింది ఏంది, ఒకరోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజాదర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టర్లు కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది? అంటే వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పి చెప్పవచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెటు ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు.